విధంగా ఉంది, మేము ఇప్పుడు దాన్ని కరెక్ట్ వేలో పెట్టాము అనే విధానాన్ని తీసుకొచ్చారు. అంటే 100 రోజులు ఇది కూడా చేశామనే పరిస్థితిని చెప్పారు. మీరేమంటారు సార్ భిన్నాభిప్రాయాలు విన్నాక? మీకు ఆ ప్యానెల్లో ఉన్న మిగతా పెద్దలందరికీ, ముఖ్యంగా తులసిరెడ్డి గారికి, ఐనూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ప్రధానంగా ఇక్కడ భక్తికి సంబంధించిన అంశం. భక్తి లేనటువంటి వ్యక్తిని తీసుకుపోయి టీటీడీ చైర్మన్గా పెట్టడం, లేకపోతే ఇంకో దేవాలయానికి చైర్మన్గా పెట్టడం అంటే అదే పెద్ద తప్పు. మొదట ఎవరైనా, భూమన కరుణాకర్ రెడ్డి గారు మావోయిస్టు, హేతువాది, దేవుణ్ణి నమ్మనటువంటి వ్యక్తి. టీటీడీ చైర్మన్ అయ్యే వరకు ఆయన దేవుడు అంటే పడదు, ఆయన ప్రసంగాలు ఎన్నైనా చూడండి మీరు. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి రాజకీయ అవసరాల కోసం అప్పట్లో టీటీడీ చైర్మన్గా పెట్టినారు. అది పెద్ద తప్పు. అది ఎవరు చేసినా, చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి పని చేసినా, జగన్ గారు చేసినా, అంతకుముందు ఎవరు ఏ ప్రభుత్వం ఏది చేసినా, దైవం మీద విశ్వాసం లేనటువంటి వ్యక్తుల్ని దేవాలయాల్లో నియమించడం అనేది చాలా పెద్ద పొరపాటు, తప్పు ఒకటి. రెండోది, హిందూ దేవాలయాలలో ఇతర అన్య మతస్థుల యొక్క పెత్తనం కానీ వారి ఉద్యోగం చేసేటువంటి వెసులుబాటు కల్పించడం కూడా ఇక్కడ దానికి సంబంధించిన, ఇది మనోభావాలకు ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ నెయ్యిలో కల్తీ జరిగింది అంటే దానికి టీటీడీ చైర్మన్ ముఖ్యమంత్రి గారు ఎవరినో పెద్దగా తప్పుపట్టలేము. ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినారు, లేకపోతే మిగతా పెద్దలు చెప్పినప్పుడు కూడా రోజు ప్రతిరోజు ఆ నెయ్యి కల్తీని చెక్ చేయడము ఇయ్యడం అనేది సర్వసాధారణంగా జరుగుతుండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే, ఎవరైతే అగ్రిమెంట్ చేసినారో, అగ్రిమెంట్ చేసిన దాంట్లో రోజు ఏ అధికారి అయితే దాన్ని చెక్ చేస్తా ఉన్నాడో వాళ్ళందరి మీద ఇప్పటికి తీసుకున్నటువంటి చర్యలు లేవు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఏ సదరు కంపెనీ అయితే ఈ నెయ్యిని సరఫరా చేసిందో, అందులో ఈ కల్తీ జరిగిందో, ఆ సదరు కంపెనీకి ఇప్పటిదాకా ఏమైనా నోటీసులు ఇచ్చినారా, పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ ఏమైనా ఇచ్చినారా, అదేది లేదు కదా. ఇక్కడికి ఏం జరగాల, ఇప్పుడు ఏం జరగాల, అర్జెంట్ గా దేవుడి యొక్క మనోభావం లేదా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ నెయ్యి సరఫరా చేసినటువంటి కంపెనీ ఎవరు, ఆ కంపెనీ పైన ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఎఫ్ఐఆర్ నమోదు కావాలి కదా. ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే చాలా అత్యవసరంగా ఆ కంపెనీ చైర్మన్ నో, ఫౌండర్ నో, సరఫరా చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి కదా. ఇవన్నీ ఎందుకు జరగలేదు, ఇవన్నీ జరగాల్సినటువంటి అవసరం తక్షణ అవసరం ఇప్పుడు ఉన్నది. రెండో అంశం, ఇది రాజకీయంగా చాలా దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది, వాడుకుంటారు. దాంట్లో రాజకీయాలు, ఇందాక మీరు చెప్పినట్టు రాజకీయ నాయకులు రాజకీయాలు మాట్లాడతారు కాబట్టి అందులో మనం ఏం తప్పు పట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. రెండో అంశం ఏంటంటే, మొత్తం హిందూ సమాజం కూడా ఏదో ఒక దగ్గర కల్తీ జరిగిందని తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం కోల్పోయేటువంటి అవకాశం ఎంత మాత్రం ఉండదు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, మన భక్తి మనదంతా దేవుడి పైన, దేవుడి దగ్గర జరుగుతున్నటువంటి అనేక రకాల అవకతవకల పైన చాలా సార్లు ఉద్యమించినాము, మాట్లాడినాము. అంత మాత్రాన దేవుడిని వ్యతిరేకించినట్టు, తిరుమలను వ్యతిరేకించినట్టు కాదు, అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పనితీరును మనం వ్యతిరేకిస్తా ఉన్నాము. ఇక్కడ రెండోది ఏంటంటమ్మా, ప్రభుత్వ అధికారంలో అంటే గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనేక రకాల, ఆయన అవసరాల నిమిత్తం పోయి హిందూ మతంలో చేరిండు, ఆయన అవసరాల నిమిత్తం పోయి బాప్టిజం తీసుకున్నాడు, ఆయన అవసరాల నిమిత్తం బైబిల్ మాట్లాడిండు, ఆయన అవసరాల నిమిత్తం భగవద్గీత మాట్లాడింది. కానీ ఆయనకు యేసు మీద విశ్వాసం ఉందా, వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉందా అనేది ఎక్కడ ప్రకటించలే. నేనేమంటున్నా అంటే, భక్తిని మతాన్ని అవసరాల నిమిత్తం వాడుకునే ఎవరినైనా కూడా ప్రజలు క్షమించకూడదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా, ఈ రోజుకైనా నేను అడుగుతుంది ఏంటంటే, నీకు అంత పెద్ద ఎత్తున ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు వెంటనే చేయాల్సినటువంటి పని ఇప్పటిదాకా ఎందుకు జరగలే? ఆ మొత్తం ప్రపంచంలోనే కదా, మనం మొత్తం, మనకు ఒక ప్రపంచంలో ఉండబడేటువంటి మొత్తం హిందూ సమాజానికి ఒక ఆదర్శమైనటువంటి, ఒక మన గౌరవప్రదమైనటువంటి, భక్తిపూర్వకమైనటువంటి ప్రాంతము తిరుమల. మరి తిరుమలలో జరిగినటువంటి ఈ అపచారం పైన ఎందుకు ఇప్పటిదాకా కేసు నమోదు చేయాలి? ఇది వేరే అన్య మతస్థులకో లేకపోతే ఇంకెవరికో ఇట్లాంటి అవమానం ఎక్కడైనా జరిగింటే? ఇప్పటిదాకా ప్రపంచమే భగ్గుమనేది, మనం ఒక్కొక్క ఈ ప్రాంతం కాదు, ప్రపంచమే భగ్గుమనేది. మరి హిందూ మతం అంటే, హిందువులు అంటే ఈ ప్రభుత్వాలకు ఎందుకంత లోపు అయితా ఉంది? దీని మీద మనం చర్చ చేయాలి. ఇందాక చెప్పిండ్రు, శ్రీవారికి సమర్పించేటువంటి లడ్డు కలుషితం కాకపోవచ్చు, దానికి ఒప్పుకుంటాం. ఎందుకంటే శ్రీవారికి సమర్పించడానికి అక్కడ ప్రత్యేకమైనటువంటి గోశాల ఉంది, గోశాల నుంచి వచ్చేటువంటి నెయ్యి ద్వారా వస్తువులు తీసుకుపోతారు. శ్రీవారికి సమర్పించేటువంటి, శ్రీవారికి నైవేద్యం పెట్టేటువంటి ఏది కల్తీ కాదు, నాకు తెలిసి 100% కాదు. అయితే
అది వేరు. శ్రీవారికి సమర్పించిన మొత్తం ప్రసాదాన్ని మొత్తం భక్తులకు అందరికి పెట్టాలంటే సాధ్యమయ్యేటువంటి పని కూడా కాదు. కాబట్టి మొత్తంగా శ్రీవారి ప్రసాదాన్ని కొంత ఈ అమ్మకాలను జరిపేటువంటి లడ్డూలలో కలపడము, లేకపోతే వీటిని అక్కడి నుంచే శ్రీవారికి నివేదన చేయడం చేసి ప్రసాదంగా భక్తులకు ఈ లక్షల లడ్డూల్ని సరఫరా చేస్తుంది ప్రభుత్వం. అయితే ఎప్పుడు కూడా నిఘా లేకపోవడము, నిఘా అధికారులు చేసినటువంటి తప్పును పట్టించుకోకపోవడమే దీనికి పెద్ద ఇబ్బందిగా పరిణమించేటువంటి అవకాశం ఉంది. ఇందాక చెప్పినారు తక్కువ డబ్బుకు నెయ్యి వస్తుంది కాబట్టి తీసుకున్నామని. దాన్ని ఎవరైనా ఇప్పుడు టీటీడీ అప్పట్లో అందించినటువంటి ఈవో గారు కానీ, లేకపోతే అప్పటి ప్రభుత్వం కానీ, అప్పటి పాలక మండలి కానీ దీని మీద ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి నెయ్యి బయట స్వచ్ఛమైనటువంటి నెయ్యి 1800 నుంచి 2000 వరకు దొరుకుతుంది మనకు స్వచ్ఛమైనటువంటి నెయ్యి కావాలంటే. అట్లాంటి నెయ్యి నీకు 450కి ఇస్తా అంటే వాడు ఎట్లా ఇస్తాడు? నువ్వు అగ్వకు వస్తుంది అని చెప్పి తీసుకో. ఇప్పుడు వాడు కోడి చేసినప్పుడు ఏం చేయాలా, 1800 నెయ్యిని నేను మిగతా 900-800 శ్రీవారికి ఉచితంగా ఇస్తున్నాను, 450 మాత్రమే తీసుకుంటున్నామని మనం చెప్పినాడా? ఇప్పుడు మనం ఆలోచన, మనం వేరుశనగ నూనె పల్లి నూనె కొంటున్నామమ్మా బయట, బయట వేరుశనగలకు 3 కిలోల వేరుశనగ నూనె అన్న మాట ఏంటి? మనకి డైరెక్ట్ గా నకిలీ జరిగింది, నకిలీ అని చెప్పి తెలియకున్నటువంటి దాంట్లో నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా. ఉదాహరణకి 3 కిలోల వేరుశనగల్ని పట్టిస్తే మిల్లుకేస్తే 1 కేజీ నూనె వస్తుందని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. కానీ మనం మనం కొనేటువంటి నూనె కిలో వేరుశనగలకు కూడా అంతకంటే తక్కువకే మనము కొంటా ఉన్నాం. అంటే మన అవసరాలు కాబట్టి మన ఇంట్లో ఏదో మన మనకుండే ఆర్థిక అవసరాల మేరకు ఏదో తీసుకుంటున్నాం, నడిపిస్తాం ఉన్నాం. కానీ దేవుడి దగ్గర అది కాదు కదా. నీకు శ్రీవారికి ఏమన్నా డబ్బు కరువు పోయిందా? నీకు లడ్డు ప్రసాదానికి అందించేదానికి మాకు తక్కువ పడతా ఉన్నాయి, ఇబ్బంది అవుతా ఉన్నాయి, విరాళాలు ఇయ్యమంటే ఈ ప్రపంచంలో విరాళం ఇయ్యము అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు ఈ కకృతి పాల్పడ్డారు? ఆదాయమే చూస్తున్నాను కదా, డైలీ కోట్లలో వస్తూ ఉంటుంది శ్రీవారికి ఆదాయం. ఇప్పుడు నిజంగానే ఇబ్బంది ఉంది. లడ్డూలు ఎక్కువ సరఫరా చేస్తున్నాం, లడ్డు సరఫరా చేయడానికి ఆర్థిక పరమైనటువంటి వనరుల కొరత ఉంది అని చెప్పి శ్రీవారి వైపు నుంచి ఈవో వైపు నుంచో ఒక ప్రత్యేక కౌంటర్ పెడితేనో, ప్రత్యేక డొనేషన్లకు కాల్ ఫర్ చేస్తేనో 100 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు డొనేషన్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి కదా. మరి కక్కుర్తి ఎందుకు పడినారు? మనకు చిన్న అంశం కదమ్మా, మనకు తయారు చేయడానికి నెయ్యి ఉత్పత్తి కావడానికి అవసరమయ్యే ఖర్చు అన్ని తీసుకుంటే 1800 రూపాయలకు లీటర్ స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతా ఉంది. ఇప్పుడు వాళ్ళు మార్కెట్ లో స్వచ్ఛమైంది అని అమ్మే నెయ్యి ధర చెప్తా ఉన్నాను. నువ్వు దాన్ని 450కి ఎట్లా తీసుకు ఉన్నావు? అంటే వాళ్ళు లాభం లేకుండా చాలా ప్రశ్నలు అయితే వచ్చాయండి. ఐ థింక్ శ్రీనివాస్ చౌదరి గారు రావడం తర్వాత సమాధానం ఒకటమ్మా, కంపెనీని కూడా మనం కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చే ముందు ఆ కంపెనీ ఎవరిది, కంపెనీకి సంబంధించినటువంటి గత లావాదేవీలు ఏమున్నాయని కూడా ఒక ఆలోచన చేయాలి. అంటే వీటన్నిటికీ నేను చెప్పేది ఏంటంటే, విశ్వాసం లేనటువంటి వ్యక్తులు దేవుడి పైన, దేవుడికి ఏదైనా చేస్తే పాపం తలుగుతుందేమో అనేటువంటి ఒక పాప భీతి లేనటువంటి వ్యక్తుల చేతుల్లో వ్యవస్థ ఉంటే ఈ రకంగానే జరుగుతుంది. నేను అదేదో లాభం కోసము కావాల్సుకొని చేసిండ్రు, లేకపోతే దాంట్లో కక్కుర్తి పడ్డరు, లేకపోతే భూమన కర్ణాకర్ రెడ్డో, లేకపోతే వైవి సుబ్బారెడ్డో, జగన్ గారో ఏదో అట్ల నుంచి ఆర్థిక పరంగా లబ్ధి పొందిండ్రు అని నేను అనట్లే. విశ్వాసం లేనప్పుడు నిర్లక్ష్యం వస్తుంది, నిర్లక్ష్యం వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతాయి. నిజంగానే విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తుల్ని అక్కడ ఉంచినట్టయితే ఆ పాప భీతి భయం అనేటువంటిది